కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు జిల్లా ఎస్పీ అనుభరాజునిపై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ప్రొద్దుటూరులో దౌర్జన్యాలు ఎక్కువైపోయాయంటూ ఫైర్ అయ్యారు. శాస్త్రీనగరలో ఓ ఇంటిని ఖాళీ చేయించారని, ఎమ్మెల్యే మనుషులు 20 మంది ఇంట్లోకి వెళ్లి సామాన్లు దౌర్జన్యంగా బయటపడేశారన్నారు. ఇంట్లో వారిపైన దాడి చేశారని ఆరోపించారు. నందం సుబ్బయ్య హత్య విషయంలో జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు వరదరాజుల రెడ్డి. చిన్నశెట్టిపల్లిలో ఓ దాడి కేసులో ముద్దాయిలను అరెస్టు చేయలేదని ఎస్పీ చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రొద్దుటూరులో ఈ మధ్యకాలంలో విపరీతమైన దౌర్జన్య పరిస్థితులు నెలకొంటున్నాయి. నందం సుబ్బయ్యను చంపిన దాంట్లో ఎస్పీ వాళ్ళకు సంబంధం ఉండి ఎస్పీ డబ్బులు తీసుకొని అది కేసును మళ్ళీ ఫర్దర్గా ఏం డెవలప్ చేయలే. రెండోది, ఎస్పీ గారు ఒక అవినీతి అధికారి జిల్లాలో ఉన్నాడు. అవినీతి అధికారులు జిల్లాలో ఉండబడిన కారణంగా చిన్నశెట్టిపల్లిలో 307 కేసులను పెడితే ముద్దాయిలను అరెస్ట్ చేయలే. ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయలే. నేను ఎస్పీ దృష్టికి తీసుకొని పోయినాను, ఎస్పీ గారికి చెప్పినాము, ఎస్పీ వాట్సాప్ కూడా పెట్టినాము, మెసేజ్లు కూడా పెట్టినాము, ఇవన్నీ ఏం లే. ఈ మాదిరిగా పొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ పోలీసులు ఇంత నిర్లిప్తగా ఉండాలేమనంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆ అధికారానికి మనం తొత్తులుగా ఉంటే మనం ఎంత డబ్బులు సంపాదించుకుంటామనే ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఉన్నారు. వెంగళాయిపల్లిలో ఒక 9 సంవత్సరాల అబ్బాయిని ఏదో గొంతు బిసికి చంపేసిన దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అయ్యా వీళ్ళు పలానోళ్ళు చంపింటారు మాకు అనుమానం ఉంది అని అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద లేకుండా ఒక్కరిని ఏదో ఒక దూదాకల పిల్లలు తీసుకొని కేసులు పెట్టినారు. ఈ మాదిరిగా ఎస్పీ ఒక అవినీతి ఎస్పీని కడపలో మనం పెట్టుకొని పోలీసులను అందరినీ మరి పనిచేయమంటే ఏముంది? రోజు ప్రెస్లో ఉండాలి, ఆయన ఫోటో కనపడుతుండాలి, రోజు పేద ప్రజలకు అది చేయండి ఇది చేయండి అని ఆడ చెప్తాండారు. పేద ప్రజలకు ఏం జరుగుతుంది? అరే పోలీసులు కూర్చోరా పిలిచేదానికి అంటున్నారు. పోలీస్ స్టేషన్లో మార్పులు ఏమన్నా వచ్చినా ఎన్ని మార్పులు చేయాలని మీ ఉన్నతాధికారులు డీజీపీ స్థాయి అధికారులు వీళ్ళందరూ చెప్తా ఉంటే మీలో ఏమైనా మార్పులు వచ్చిందా పోలీసుల్లో? పోలీసులు వన్ సైడ్ ఉంటే మేము ఎంత డబ్బులు సంపాదించుకుంటానే మాకు ఇబ్బంది లేదు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉంటే మాకు ట్రాన్స్ఫర్లు ఉండవు, మేము డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆయన డబ్బులు సంపాదించుకోవచ్చు అనే పరిస్థితుల్లో పొద్దుటూరు పట్టణం జిల్లా వ్యాప్తంగా ఉందయ్యా. ఇప్పుడిప్పుడే ఒక క్రిస్టియన్లకు సంబంధించిన భూమి, ఇంకా రెండోది అవతల ప్రభుత్వ భూమి, దాదాపు 5 ఎకరాల భూమిని దౌర్జన్యంగా పోయి రోడ్లు వేస్తాంటే మరి క్రిస్టియన్ సంస్థలన్నీ ఊరికేనే ఉన్నాయి, ప్రభుత్వం ఊరికేనే ఉంది, తహసీల్దారు ఊరికేనే ఉన్నారు, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరో పని సొమ్మనాడు వేస్తున్నాడు ఫ్లాట్లు. ఈ మాదిరిగా పొద్దుటూరులో విచ్చల విడిగా దౌర్జన్య పరిస్థితులు పెరిగిపోతున్నాయి, మట్కా పెరిగిపోతుంది, ఇసుక వాళ్ళే తోలుకుంటున్నారు, అక్కడ నుంచి ఈ భూముల పంచాయతీలు వాళ్ళే చేస్తున్నారు, ప్రతి ఒక్కరి దాంట్లో భూమిని బెదిరించి తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో ఎవరు లేఅవుట్ వేసినా కూడా ఆయనకు కప్పం కట్టండి, లేఅవుట్లో అమ్ముకునే పరిస్థితి లేదు.